బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీకి మరో షాక్ తగిలింది. ఎమ్మెల్సీ ఇక్బాల్ పార్టీకి గుడ్ బై చెప్పారు. అదేవిధంగా ఆయన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లుగా తెలిపారు. ఇక రాజీనామా పత్రాన్ని మండలి చైర్మన్ కు పంపించారు. ఇక ఇక్బాల్ రాజీనామాకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి త్రిలోక్ అందిస్తారు. త్రిలోక్ చెప్పండి. గౌరీ, వైసీపీకి అయితే మరో పెద్ద షాకే తగిలిందని చెప్పాలి. ఎమ్మెల్సీగా ఉన్న మహమ్మద్ ఇక్బాల్ అయితే ఈరోజు రాజీనామా చేశారు. అది స్పీకర్ ఫార్మాట్ లోనే ఆయనకు మండలి చైర్మన్ కు అందజేసినట్టు సిగ్నేచర్ అందజేశారు. అలాగే తన ప్రాథమిక సభ్యత్వానికి కూడా వైసీపీలో ఆయన రాజీనామా చేశారు. దానికి సంబంధించి పార్టీ అధ్యక్షుడైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆయన ఒక లేఖ రాశారు. తన వ్యక్తిగత కారణాల వల్ల తను పార్టీ సభ్య ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. అలాగే 2027 మార్చి వరకు తన పదవీ కాలం ఉంది ఎమ్మెల్సీగా. అయినా కూడా తన వ్యక్తిగత కారణాల వల్ల దానికి కూడా రాజీనామా చేసినట్లు ముఖ్యమంత్రికి చెప్పారు. ఇప్పుడు వెంటనే ఆమోదించండి అంటూ కూడా ఆయన లెటర్ లో పొందుపరిచిన విషయం మనం గమనించవచ్చు. అలాగే ఈయన ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ అయితే హిందూపూర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చాలా అంటే దానికోసమే వేచి చూసినట్లు కూడా ఉన్నాడు. 2 సార్లు ఒకసారి ఓడిపోవడం జరిగింది హిందూపూర్ నుంచి బాలకృష్ణ చేతిలో. అలాగే వెంటనే ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చారు. దాని తర్వాత కూడా మరి మరో టర్మ్ కూడా ఎమ్మెల్సీగా ఇచ్చిన పరిస్థితి ఉంది. ఎమ్మెల్సీగా అక్కడ అంటే స్థానికులకే అవకాశం ఇవ్వాలి, నాన్ లోకల్ వద్దు అంటూ ఇక్బాల్ నైతే అక్కడ నుంచి అండ్ లోకల్ గా ఎవరైతే ఉన్నారో కొన్ని గ్రూపులు వైసీపీలో గ్రూపులు ఆయన్ని బయటికి పంపించేందుకు రకరకాల ఎత్తుగడలు వేశారు. దాంట్లో అప్పటికీ ధీటుగా ఎదుర్కొన్న ఎవరైతే కుటిల ప్రయత్నాలు ఏదైతే జరిగాయో ఆయన మీద అవన్నిటిని ధీటుగా ఎదుర్కొన్నారు. కానీ చివరికి ఒక మర్డర్ కేసు అంటే ఒకటి వైసీపీ నాయకుడి మర్డర్ జరిగింది. ఆ మర్డర్ సంబంధించి ఎవరైతే ఇక్బాల్ నడో ఇక్బాల్ వ్యక్తిగత పిఏ కూడా ఆ కేసులో ఇన్వాల్వ్ కావడంతో తప్పనిసరి పరిస్థితులు అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. దానికి తగ్గట్టుగా ఎట్లాగైనా కూడా ఈసారి హిందూపూర్ లో పట్టు సాధించాలని వైసీపీ అనుకుంది. ఆ పార్టీకి సంబంధించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో అక్కడ తిష్టి వేసి పావులు కదిపిన పరిస్థితి ఉంది. అలాగే అందరూ ఆ లోకల్ గా ఉన్న నాన్ లోకల్ మహమ్మద్ ఇక్బాల్ నుంచి పంపించాలని చెప్పడంతో వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవాలని ఇక్బాల్ చెప్పడం, దాంతో పాటు ఆయన ఒకసారి ఉన్నట్టుండి హిందూపూర్ని ఖాళీ చేసి వెళ్ళిపోతూ ఆడియో కాల్ కూడా పెట్టాడు. బాయ్ బాయ్ హిందూపూర్ అంటూ కూడా ఆయన పెట్టాడు. అనేక పరిణామాల నేపథ్యంలో ఈరోజు వైసీపీకి ప్రాథమిక సభ్యత్వానికి అలాగే ఎమ్మెల్సీకి కూడా ఆయన రిజైన్ చేయడం అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయమే. దాని తర్వాత ఆయన ఫ్యూచర్ ప్లాన్ ఎలా ఉందో, మిగతా పార్టీలకి ఏమైనా వెళ్తాడో లేదో అనే విషయాలు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది గౌరీ. ఓకే రైట్, థ్యాంక్ యూ త్రిలోక్.